ముస్తాబాద్ మండలంలో బీఎస్పీ నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. బీఎస్పీ అధినేత్రి యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి జన్మదినం సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు స్వామిగౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బైక్ ర్యాలీ ప్రారంభించినట్లు వివరించారు. కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షులు చక్కపల్లి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాబాబు, బీఎస్పీ మండల అధ్యక్షులు నవీన్, రఘుపతి, మధుకర్, అనిల్, జిల్లా నాయకులు, వివిధ మండలాల బీఎస్పీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షురాలు జయన్ కుమారి మాయా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర రథసారథి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మా ప్రియతమ నాయకురాలు, బహుజన్ సమాజ్ పార్టీ అధినాయకురాలు మాయావతి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి వేడుకలు గత 5 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు మరి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో మరి బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నాం. అదే రకంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం, అదే రకంగా అక్కడ నుంచి తంగలపల్లి, మరి అదే రకంగా ఇప్పుడు ముస్తాబాద్కు రావడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ నుంచి మొదలైనటువంటి ర్యాలీ మరి నియోజకవర్గంలో అన్ని మండలాలు కలుపుతూ ఈరోజు ముగుస్తుంది. మరి తర్వాత రేపు కూడా వెమ్లవాడ నియోజకవర్గం సంబంధించిన బైక్ ర్యాలీ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మరి బహింజి మాయావతి గారు ఏదైతే మరి ఈరోజు మరి దేశంలోనే మొట్టమొదటిసారిగా మరి దళిత మహిళా ముఖ్యమంత్రిగా మరి భారతదేశంలో ఉండకైనటువంటి ఉత్తరప్రదేశ్కు మరి ఒక 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర మరి మన ఆది నాయకురాలు మాయావతి గారికి దక్కింది. మరి ఆమె సీఎంగా ముఖ్యమంత్రిగా అనేకమైనటువంటి సంస్కరణలు అభివృద్ధి కార్యక్రమాల్లో మరి భారతదేశంలోనే కళాముఖంగా నిలిచినటువంటి కార్యక్రమాలు అనేకం కూడా చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసుకున్నా కానీ ముఖ్యంగా మరి తెలంగాణ గవర్నమెంట్ అచ్చు నుంచి కూడా మరి 3 ఎకరాల భూమి మరి పంచుతాము, దళితులకు పంచుతామని, ఏదైతే 3 ఎకరాల భూమి పంచుతామని ఇక్కడ కేసీఆర్ ఒక ఊటకమైన వాగ్దానంతో అధికారంలో వచ్చినటువంటి చేతగాని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అతనికి చేతగాక ఇవాళ దళితులు ఏదైతే 3 ఎకరాల భూమి అన్నాడో, దళిత బంధు అన్నాడో, మరి ప్రతి దాంట్లో కూడా పేలూరుగానే తన కార్యక్రమాలు ఉన్నాయి. మరి అదే మరి మొట్టమొదటి మా ముఖ్యమంత్రి అయినటువంటి మాయావతి గారు తన హయాంలో 27 లక్షల ఎకరాల భూ పంపిణీ మరి భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి రీతిగా మరి ఉత్తరప్రదేశ్లో ప్రతి పేదవానికి భూమి లేనివాడికి మరి పంచినటువంటి చరిత్ర మరి మాయావతి గారికి దక్కింది. అదే రకంగా ఇక్కడ ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉందో మరి అప్పుడే తన హయాంలోనే మరి కళ్యాణ లక్ష్మి పేరట అప్పుడే 51,000 రూపాయలు ప్రతి పెళ్ళైన జంటలకు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అంతా కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన అధికారులనే మరి అక్కడ నియమించి ఒక చరిత్రమైనటువంటి పరిపాలన అక్కడ తీసుకురావడం జరిగింది. మరి ఏదైతే మాన్యవారి కాన్షీరామ్ గారు అనుకున్నారో దా పని విధానాన్ని మరి మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే స్ఫూర్తితో రానున్న తెలంగాణలో జనరల్ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మా రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ తెలంగాణలో మరి ప్రగతి భవన్లో ఖచ్చితంగా మరి వచ్చే ఎలక్షన్లో నీలి జెండా ఎగురవేసేదాకా మేమందరం కూడా మరి ఆర్డర్లు
పనిచేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన జై భీమ్ తెలియజేస్తున్నాను.